నమస్కారం, హెల్ప్ఫుల్ వీడియోస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీరు చూడబోయే వీడియో పరిశోధకులకు, పరిశోధన జ్ఞానాన్ని పెంచుకోవాలనుకునే వాళ్లకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈరోజు నేను చెప్పే ప్రాంతాల రహస్యాలు గుట్టు ఎంతమంది విప్పగలరో చూద్దాం. భారతదేశం పుణ్యక్షేత్రాలకు నిలయమన్న విషయం తెలిసిందే. అయితే వీటిలో చాలా పుణ్యక్షేత్రాలు అద్భుతమైన ఇంజనీరింగ్ పరిజ్ఞానానికి నిలయాలు. దీంతో సదరు ఆలయాల నిర్మాణంలో దాగున్న కిటుకులను ఇప్పటికీ తెలుసుకోవడం అసాధ్యమైపోతుంది. కొన్ని క్షేత్రాల నిర్మాణానికి వినియోగించిన ముడి పదార్థాలు ఏమిటి అన్న విషయం నిగూఢ రహస్యమైతే, మరికొన్నిటిలో భవనాలు, గుళ్ళు, గోపురాల నిర్మాణానికి వాడిన ఇంజనీరింగ్ విధానం ఎటువంటిదన్నది తెలుసుకోవడానికి మహామహులు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. మరిన్ని క్షేత్రాలు సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి. అటువంటి రహస్యాలతో కూడిన క్షేత్రాల్లో కొన్నింటి వివరాలు మన హెల్ప్ఫుల్ వీడియోస్ ఛానల్ వీక్షకుల కోసం చూద్దాం. మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు వాటి రహస్యాలను ఛేదించడానికి ప్రయత్నించండి, ప్రపంచం దృష్టిని ఆకర్షించండి. ఇందులో మొదటిది గాలిలో తేలే స్తంభం. ప్రతి పుణ్యక్షేత్రంలోని గుడిలో అనేక స్తంభాలు ఉంటాయనే విషయం తెలిసిందే. స్తంభం అంటే భూమిపై ఉంటూ పైకప్పును మోసేది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలోని లేపాక్షిలో ఉన్న వీరభద్ర దేవస్థానంలో మొత్తం 70 స్తంభాలు ఉన్నాయి. ఇందులో ఒక స్తంభం మాత్రం గాలిలో తేలుతూ ఉంటుంది. అది ఎందుకు అన్న విషయం ఇప్పటికీ ఎవరు కనిపెట్టలేకపోయారు. ఓ బ్రిటిష్ ఇంజనీర్ ఈ స్తంభాన్ని భూమిపై నిలబెట్టడానికి ప్రయత్నిస్తే పైకప్పు మొత్తం కూలిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. దీంతో సదరు దేవాలయ నిర్మాణం మొత్తం ఈ వేలాడే స్తంభంపై ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది. ఇటువంటి నిర్మాణం ప్రపంచంలో ఇదొక్కటే. ఇదే ఆలయంలో ఇంకో రహస్యం కూడా ఉంది. దాదాపు 3 అడుగుల పొడవైన మానవుడి పాదముద్ర ఉంది. ఇంతటి బృహత్ పాదముద్రను ఎవరు చెక్కారన్నది ఇప్పటికీ నిగూఢ రహస్యం. స్థానిక కథనం ప్రకారం ఇది హనుమంతుని పాదముద్రగా భావించిన, ఎటువంటి నీటి ఎద్దడి సమయంలోనైనా సదరు పాదం నుంచి ఊరే నీరు ఎక్కడి నుంచి వస్తోంది అన్నది మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఇంకో ప్రాంతం గురించి తెలుసుకుందాం. ఇక్కడ వేసవిలోనైనా వర్షాకాలంలోనైనా ఒకటే నీటి మట్టం ఉంటుంది. అది యాగంటిలోని నందీశ్వర ఉన్న అగస్త్య పుష్కరిణిలోకి ఓ నంది విగ్రహం నుంచి నీరు వస్తుంది. ఈ విగ్రహంలోని నీరు ఎక్కడి నుంచి వస్తోంది అన్నది మొదటి ప్రశ్న. అదేవిధంగా అటు వేసవి ఇటు వర్షాకాలం ఏ సమయంలోనైనా పుష్కరిణిలో ఇది ఎలా సాధ్యం? ఎందుకు పడదు? తమిళనాడులోని తంజావూరులో ఉన్న బృహదీశ్వర ఆలయం గురించి అందరికీ తెలిసిందే. ఇక్కడ ఉన్న ప్రధాన ఆలయం గోపురం నీడ భూమిపై పడదు. ఈ దేవాలయానికి చెందిన మరికొన్ని రహస్యాలు కూడా ఉన్నాయి. ఈ దేవాలయం నిర్మించి 1000 ఏళ్ళు దాటినా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. దీనిలో ఉన్న మర్మం ఇప్పటికీ తెలియదు. 80 టన్నుల ఏకశిలతో తయారు చేయబడిన విమాన గోపురాన్ని 216 అడుగుల ఎత్తులో ఉన్న ఎలా ఉంచారన్నది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్న. ఇప్పుడు తర్వాతి ప్రాంతం గురించి తెలుసుకుందాం. ఇక్కడ నదీ తీరం ఒడ్డున ఎడారి ఉంటుంది. కర్ణాటకలో కావేరీ నదీ తీరం ఒడ్డున తలకాడు అనే ఒక పట్టణం ఉంది. ఈ పట్టణం మొత్తం ఎడారిని తలపిస్తోంది. ఎక్కడ చూసినా ఇసుక దెబ్బలుంటాయి. ఇక ప్రతి ఏడాది ఇసుక పరిణామం పెరుగుతూనే ఉంటుంది. ఇది ఎలా సాధ్యమన్న విషయానికి సరైన ఆధారాలు ఇప్పటికీ లేదు. ఓ కథనం ప్రకారం ఓ రాణి శాపం వల్ల తలకాడు ఇలా అయిపోయిందని చెబుతారు. కానీ దీన్ని పరిశోధకులు, శాస్త్రవేత్తలు నమ్మడం లేదు. ఇప్పుడు తర్వాతి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఆ కిరణాలు సరిగ్గా అదే రోజు ఎలా తాకుతున్నాయి? ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరులోని గవి గంగాధరేశ్వర స్వామి దేవాలయం ఒక గుహాలయం. ఇక్కడ ప్రతి ఏడాది సంక్రాంతి రోజున దాదాపు 1 గంట పాటు సూర్యకిరణాలు నంది విగ్రహానికి ఉన్న కొమ్ముల గుండా ప్రసారమయ్యి లింగాన్ని తాకుతాయి. క్రమం తప్పకుండా ప్రతి 7 జరిగే ఈ అద్భుతాన్ని చూడడానికి చాలామంది దేవాలయానికి వస్తారు. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది? ఈ గుహాలయ నిర్మాణంలో వాడిన రహస్యం ఏమిటి అనేది ఇప్పటికీ ఒక నిగూఢ రహస్యం. ఇప్పుడు తర్వాతి ప్రాంతం, అంతులేని సంపద. కేరళలోని అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఇక్కడ దాదాపు $22 బిలియన్ విలువ చేసే సంపద ఉన్నట్లు 5 నేలమాళిగలను తెరవగా తెలిసింది. మరో 3 తెరవడానికి ఇప్పటికీ ఎవరూ సాహసం చేయడం లేదు. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే,
ఒక నేలమాళికకు నాగబంధంతో ద్వారాన్ని మూసివేశారు. పక్కనే ఉన్న ఓ శ్లోకాన్ని చదివితే ఈ నాగబంధం తనంతకు తానే తెరుచుకుంటుందని కొంతమంది చెబుతున్నారు. అయితే సదరు శ్లోకం చదవడం తెలిసిన వారు మాత్రం ఇప్పటికీ ఎవ్వరూ లేరు. ఒక ద్వారాన్ని ధ్వని తరంగాల ద్వారా ముయ్యడం తెరవడం అప్పటికే మన వాళ్ళు కనిపెట్టారని దీనివల్ల అర్థమవుతోంది కదా. ఇక ఈ నాగమార్గంలో ఏముంది అన్న విషయం ఇప్పటివరకు ఎవరూ చెప్పడం లేదు. ఇక చివరగా కైలాసనాథ టెంపుల్. మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల్లో ఉన్న కైలాసనాథ టెంపుల్ ఏకశిల నిర్మితమైనవి. దీనిని ఎవరు ఎప్పుడు నిర్మించారన్న విషయం ఇప్పటికీ సరైన ఆధారాలు లేవు. ఇందులో కొన్ని శిల్పాలు రాకెట్ గ్రహాంతర వాసులను కూడా పోలి ఉన్నాయి. వాటిని ఆ విధంగా ఎందుకు చెక్కారు? ఒకవేళ అప్పటి వారికి గ్రహాంతర వాసుల గురించి ముందే తెలుసా? తదితర విషయాలన్నీ జవాబులు లేని ప్రశ్నలే. సో ఇవండి భారతదేశంలో కొన్ని అద్భుత ప్రదేశాల్లో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు. చరిత్ర దాచి ఉంచిన ఈ నిగూఢ రహస్యాల గుట్టు ఎవరు విప్పుతారో వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.